हेलो फ्रेंड्स వచ్చేసానండి నేను ఒక కొత్త వీడియోతో వెల్కమ్ టు లక్ష్మీస్ ప్యూర్ వెజ్ కిచెన్ ముందుగా ఇవాల్ చెప్పబోయే వీడియో అన్నదమ్ములు అక్క చెల్లెలకి సంబంధించిన వీడియో అండి అదే భగిని హస్త భోజనం ఇది కార్తీక మాసంలో వచ్చే పండగలలో మొదటి పండుగండి ఇది సోదరి సోదరులు అంటే అక్క చెల్లెయిన అన్నయ్య తమ్ముడు అయిన వీళ్ళకి సంబంధించిన పండుగ అదే భగిని హస్త భోజనం ముందుగా మనం అసలు భగిని హస్త భోజనం అంటే ఏమిటో తెలుసుకుందాం భగిని అంటే ఆడపిల్లల్లో అక్కని కాని చెల్లెని కాని అంటారు వాళ్ళ చేతి భోజనము ఇటు అన్నయ్య కాని తమ్ముడు కాని వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసేదాన్ని భగిని హస్త భోజనం అంటారండి ఇప్పుడు దీనికి ఒక విశిష్టత ఉంది ఒక పురాణ గాథ కూడా ఉంది దానిని ఏంటో తెలుసుకుందాం ఒకానొక టైంలో యమునాదేవి యముడు వీళ్ళిద్దరూ కమలలండి వీళ్ళిద్దరూ సూర్యుడి పిల్లలు యమునాదేవి వివాహమైపోయి వెళ్ళిపోయిందండి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య అయిన యముడిని చాలాసార్లు ప్రాధేయపడింది మా ఇంటికి భోజనానికి రా అని కానీ యముడు తెలిసిన విషయమే కదా మనకి చాలా బిజీగా ఉంటారు అసలు యమధర్మరాజుకి ఖాళీయే దొరకదండి ఎప్పుడు ఏదో ఒక పని మీద ఉంటారు అందులోనూ సూర్యుడు అంటే ఎంత పర్ఫెక్ట్గా పని చేసుకుంటారో ఎప్పుడు అలాగే యముడు యమున కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తారు అదేవిధంగా యముడు చాలా బిజీగా ఉండడం వలన ఎంత ప్రాధేయపడ్డా యమునాదేవి యముడు భోజనానికి రాలేకపోయాడు కానీ ఒకరోజు వీలు చేసుకుని చిత్రగుప్తుడితో సహా భోజనానికి యమునాదేవి ఇంటికి వచ్చారండి అదే ఈ కార్తీక శుద్ధ విధి రోజు అయితే అన్నయ్య రాక రాక ఇంటికి వచ్చాడని యమునాదేవి ఎంతో సంతోషించి రకరకాల పిండి వంటలతో వంట వండి స్వయంగా తనే తినిపించిందటండి ఎంతో సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా అన్నయ్య వచ్చాడనే సంతోషంతో రకరకాలుగా వండి పెట్టడంతో యముడు కూడా చాలా సంతోషించాడండి ఈ భోజనాన్ని నేను ఇన్ని రోజులు తినలేకపోయానే అని కొంత బాధ కూడా పడ్డాడు కానీ అంత షడ్రోపేచమైన భోజనం తినేటప్పటికీ యమునకి ఒక వరం ఇవ్వాలని అనుకున్నాడండి యముడు దాంతో వరం కోరుకోమని యమునని అడిగాడు యముడు సరే అనుకుని యమునాదేవి ఎవరైతే ఈ రోజున చెల్లెలు కానీ అక్క కానీ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి యమబాధ ఉండకూడదు అని వరం కోరిందండి అప్పుడు యముడు ఇదేదో బాగానే ఉంది అనుకుని ఆ వరాన్ని ఇచ్చాడండి యమునాదేవికి అదే ఈ రోజున మనం చేసుకోబోతున్న భగిని హస్త భోజనం ఈ వరం వలన ఎవరైనా యముడి బాధల నుంచి విముక్తి పొందవచ్చు అదే కాక అపమృత్యు భయం కూడా తొలగిపోతుంది అనుకోకుండా ఎక్కడన్నా ఏదన్నా అవాంతరాలు కూడా రావండి ఈ పండుగ పెట్టడంలో ఇంకొక ఆంతర్యం ఏమిటంటే ఇవాల్టి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు అంటే ఒకరింటికి ఒకరు వెళ్ళడానికి కూడా కొన్నిసార్లు కుదరకపోవచ్చు అందుకని అప్పటి రోజుల్లోనే మన పూర్వీకులు మన పురాణాలు ఒక విధి విధానాన్ని పెట్టాయండి అదే ఈ భగిని హస్త భోజనం ఈరోజన్న అన్నయ్య కానీ తమ్ముడు కానీ అక్క చెల్లెలు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి చెల్లెలికి కానీ అక్కని కానీ అంటే భగిని అంటే ఏదైనా అవుతుంది అక్క కానీ చెల్లెలు కానీ తనకి ఏదో ఒక బహుమానం ఇచ్చి ఆశీర్వచనం పొంది వస్తే వాళ్ళకి యమబాధలు ఉండవు అని అంటారండి ఎవరైతే వాళ్ళ చెల్లెలు కానీ అక్క కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత తిలకం దిద్దించుకుని హారతిప్పించుకుని తర్వాత భోజనం చేసి చెల్లెలకి కానుకలు ఇస్తారో ఇచ్చి సంతృప్తి పరుస్తారో వాళ్ళకి యముని బాధలు ఉండవని అంటారండి ఇది ఒక నిర్వచనం అయితే రెండవది ఇందులో చెల్లెల్ని నేనెప్పుడూ కాపాడుతాను అని చెప్పేదే చెల్లెల్ని కానీ అక్కని కానీ ఎప్పుడు కాపాడుతాను అని చెప్పేదే ఈ భగిని హస్త భోజనం యమబాధలు ఉండవు అపమృత్యు బాధలు ఉండవు ఇది ఒకటి రెండోది ఇందులోనే యముడికి
తన పనులు చేసుకునే దాంట్లో తన భటులని ఒక ప్రశ్న వేశాడు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డారా అని. అప్పుడు ఆ భటులలో ఒకళ్ళు ఈ విషయాన్ని చెప్పారండి. నవవధువు కాళ్ళ పారాని కూడా ఆరకముందే తన భర్త చనిపోయేటప్పటికీ చాలా బాధపడిందండి. అది ఆ భటులు చూసి చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పారు యముడికి. అప్పుడు యముడు అది విని చాలా బాధపడతాడు. కానీ చేసేది ఏమీ లేక యముడు ఇంకొక వరం చెప్తాడు. ఎవరైనా ఈ భగినీ హస్త భోజనం రోజున చెల్లెలు కానీ అక్క కానీ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే ఈ బాధ ఉండదు, అపమృత్యువు రాదు అని చెప్పి ఆశీర్వచనం చేస్తాడండి. ఈ వాక్కు వలన ఎవరైనా సరే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్క చెల్లెళ్ళని సంతృప్తిపరిచిన వారికి యమబాధలు ఉండవండి. అదేకాక మనం ఇంకొక సంప్రదాయాన్ని చూస్తాం. ఇందులో అక్క చెల్లెళ్ళ సంప్రదాయం, అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ సంప్రదాయం, అదే శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే రక్షాబంధన్. అక్కడ అన్నయ్య కానీ తమ్ముడు కానీ అక్కని కానీ చెల్లెని కానీ నేను నిన్ను కాపాడుతాను అని మగవాళ్ళ నుంచి ఆడపిల్లలకి రక్ష అండి. అదే ఈ రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే పండుగ. ఇలా మనం సంవత్సరంలో అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ పండుగలు రెండు చూస్తాం. ఒకటి రక్షాబంధన్ అయితే, రెండోది కార్తీక మాసంలో వచ్చే ఈ భగినీ హస్త భోజనం. భగినీ హస్త భోజనం అంటే మనం చెల్లెల చేతితో కానీ అక్క చేతితో కానీ భోజనం తినిపించుకోవటం. ఇదండి భగినీ హస్త భోజనం గురించి చిన్న వీడియో. అదేకాక పలు ప్రాంతాలలో ఈ భగినీ హస్త భోజనంనే భాయ్ దూజ్ అని కూడా మన నార్త్ సైడ్ చేసుకుంటారు. అలాగే ఒరిస్సాలో కూడా ఈ పండుగను చేసుకుంటారు, బీహార్లో కూడా చేసుకుంటారు. ఇలా పలు పలు ప్రాంతాలలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసే ఆనవాయితీ ఉందండి, సంప్రదాయం కూడా ఉంది. అదేకాక యమున యముడు కమలలు కదండి, అందుకనే యమునాదేవికి ఇంకొక వరం కూడా ఉందండి. ఎవరైతే కార్తీక శుద్ధ విద్య రోజున అంటే భగినీ హస్త భోజనం రోజున చెల్లెలింటికి కానీ అక్కడింటికి కానీ వెళ్ళి భోజనం చేయలేని పక్షంలో యమునా నదిలో స్నానం చేసిన యమబాధలు ఉండవండి, వారికి దీర్ఘాయువు అపమృత్యు దోషం కూడా ఉండదండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ భగినీ హస్త భోజనం రోజున చెల్లెలింటికి కానీ అక్క ఇంటికి కానీ వెళ్ళి భోజనం చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటుంది మీ లక్ష్మి. ధన్యవాదములండి.